donkey. మనది భారతదేశం, మనం భారతీయులం అని మనకి గుర్తుకొచ్చేది రెండే రోజులు. అవి స్వాతంత్ర దినోత్సవం రోజు, గణతంత్ర దినోత్సవం రోజులు మాత్రమే. ఎందుకంటే ఆ రెండు రోజులు మనం జెండాను ఎగరవేస్తాం కాబట్టి. కానీ ఆ జెండా ఎగరటానికి ఎంత రక్తపాతమైందో, ఎందరి ప్రాణాలు బలి తీసుకున్నారో మీకు తెలుసా? బ్రిటిష్ వారి కాళ్ళ కింద బతుకుతున్న మన బానిస బతుకులకి విముక్తి కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణత్యాగం చేస్తే మన భారతదేశానికి ఆనాడు స్వతంత్రం వచ్చింది. అలా వచ్చింది మన దేశానికే కానీ మన దేశంలో ఉన్న మనుషులకు కాదు. ఆనాడు గాంధీజీ ఒక మాట చెప్పారు, దేశమైతే మనది కానీ మనుషులే పరాయి వారయ్యారని. అడుగడుగున అవినీతి అక్రమాలు అంటూ మన నాయకులు ప్రజల దగ్గర పీల్చుకు తింటున్నారు. ఇప్పటికీ మన దేశంలో నాయకుల కాళ్ళ కింద ఎంతమంది బానిస బతుకులు బతుకుతున్నారో ఎవరికి తెలీదు, ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఎవరూ పట్టించుకోరు. నిజంగా భారతదేశంతో పాటు భారతదేశంలో ఉన్న ప్రజలకు స్వతంత్రం రావాలంటే ఒక్కటే మార్గం, ప్రతి ఒక్కడు ఆలోచించాలి, మంచి నాయకుల్ని ఎంచుకోవాలి, మంచి బాటలో నడవాలి. అప్పుడే నిజమైన స్వతంత్రం మన దేశంతో పాటు మన దేశంలో ఉన్న మనుషులకు కూడా వస్తుంది. మన దేశ అభివృద్ధి ఒక అడుగు ముందుంటుంది. జై హింద్.